నా పేరు ఎన్ పద్మ, కేజీబీవి వర్గర్. మనము 10వ తరగతిలోని 9వ పాఠ్యాంశం జీవన భాష్యం గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్య రచయిత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే ఈ గేయం ద్వారా కవి ఒక వ్యక్తి జీవితంలో లక్ష్యాన్ని సాధించేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొని ఏ విధంగా విజయం సాధిస్తాడనే విషయం గురించి చాలా చక్కగా చెప్పాడు. అంతేకాకుండా ఒక వ్యక్తి 10 మందికి సహాయం చేస్తే ఏ విధంగా చరిత్ర ఏ విధంగా పేరు ఉంటుందనే విషయం గురించి చెప్పాడు. మొదటి భాగంలోని గేయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, అది దారవుతుంది. పిల్లలు మనం చూస్తూ ఉంటాము ఆకాశంలో, వర్షాకాలంలో ఆకాశంలో మబ్బులు ఎలా కనిపిస్తాయి, చాలా దట్టంగా కనిపిస్తాయి, అంటే చాలా బరువుగా ఉంటుంది. అయితే ఆ బరువు ఉన్నాయి తేమతో వర్ష రూపంలో కిందికి రావడం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మన యొక్క మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. మనసుకు అంటే బాధ, చింత అనేది ఒక్కొక్క సమయంలో వస్తుంటుంది. మన చుట్టుప్రక్కల చూసినా, మన ఇంట్లో చూసినా ఒక్కొక్కసారి చెప్పుకోలేనంత బాధ వస్తుంది. అలాంటి సమయంలో కన్నీరుగా చెప్పుకోలేంత మట్టిగా ధారగా వచ్చేస్తుంది, నీరు రూపంలో కంటి నుండి వస్తుందే కదా, అదే వస్తుంటుంది. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, అంటే వంకలు డొంకలు అని అంటే ఒక లక్ష్యాన్ని, అంటే మనము చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కావాలని అనుకుంటాము. నువ్వు చెప్పురా, డాక్టర్ కావాలనుకుంటున్నావు, అవును, వెరీ గుడ్. నువ్వు అమ్మాయి, టీచర్, వెరీ గుడ్. అయితే మనము ఒక లక్ష్యాన్ని అనుకున్నాం కదా, ఆ లక్ష్యము సాధించేటప్పుడు ఏంటిది, ఫీజు కట్టాలని వస్తుంది సమయం, కానీ కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఏర్పడ్డప్పుడు దాన్ని సాధించి, అంతేకాకుండా ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొని నువ్వు విజయం సాధిస్తూ ఉంటాము. అంటే ఎదుర్కొని నువ్వేమైనావు, టీచర్ అయినావు, నువ్వమ్మ లాయర్ అయినావు, అలా ఎదుర్కొని విజయం సాధించినప్పుడు ఏమైపోతుంది, మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా మన గురించి మెచ్చుకోవడం జరుగుతుంది, 10 మందికి ఒక మంచి దారి కూడా అవుతుందని ఇడ కవి ఈ గేయం ద్వారా చాలా చక్కగా చెప్పాడు. అయితే ఆలోచించండి, చెప్పండి అనే విషయం నుంచి చూసుకుంటే మొదటి ఆ మనసుకు మబ్బు ముసురడం అనడంలో ఆంతర్యం ఏమిటి అంటే, మనసులో అనేక బాధలు, విచారాలు, చింతలు మనిషిని బాధిస్తూ ఉంటాయి. ఆ బాధలు అనేవి మబ్బుతో పోల్చాడు కవి. అంతేకాకుండా మనసుకు మబ్బు ముసరడం అంటే ఆ బాధలు, చింతలు మనసును విచారంతో కప్పేయడం అని అర్థంగా చెప్పుకోవచ్చు. రెండో ఆ చూసుకుంటే జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు అంటే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఏదో ఒకటి కష్టాలు వస్తుంటాయి, వాటిని ఎదుర్కొని మనం విజయం సాధిస్తామని చెప్పుకున్నాం కదా. అలా విజయం సాధిస్తే 10 మందికి సాయం చేస్తామని, 10 మందికి ఒక మంచి పేరు ఉంటుందని అనుకుంటాము. దీనికి మనమంతా సమర్థిస్తాం కదా పిల్లలు, అవును. రెండో భాగం నుంచి చూసుకుంటే ఎడారి తిప్పలు దునితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనసులు 10 కూడితే ఒక ఊరవుతుంది, ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, ఇమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే ఈ దీని యొక్క అర్థం చూసుకుంటే ఎడారి దిబ్బలు దునితే, అంటే మనము ఎడారి ప్రాంతంలో చూస్తుంటే అక్కడ ఎట్లా కనిపిస్తుంది, ఇసుక గుండెలు, ఇసుక దిబ్బలు ఇట్లా బాగా కనిపిస్తుంది. బీడు భూముల ప్రాంతంకి వెళ్తే కూడా అక్కడ మట్టితో ఇట్లా కనిపిస్తుంటుంది. దాన్ని దునితే ఏమైనా ఫలితం ఉంటుందా అని ప్రతి ఒక్కరం అనుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మనము భూమిని దునితే ఖచ్చితంగా విత్తనం వేస్తే
ఖచ్చితంగా మనకు ఫలితం అనేది కూడా వస్తుంది అని కవి ఈ గేయం ద్వారా చెప్పాడు. మనిషి మృగం అనుకుంటే ఒకటని అనుకుంటే వ్యర్థం. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడు, కొంతమంది మనిషి మృగం ఒకటని అనుకుంటే వ్యర్థం. అవునా, మనిషి మృగం ఒకటని అనుకుంటే వ్యర్థం. ఎందుకనంటే మనిషి జ్ఞాని, మృగము ఇతరుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి మృగము ఒకటని భావించవచ్చా, మనిషితోని పోల్చరాదు. అదే విధంగా నాది ఒక వ్యక్తి, నేనే మంచివాడిని, సమాజంలో ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళం అని భావించడం జరుగుతుంది. అలా కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళంతా తనలాగానే భావించి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి మార్గము ఏర్పడుతుంది. 10 మందితోని కలిసి ఉండడం వలన ఏమవుతుంది, ఒక ఊరుగా కూడా అవుతుందని చెప్పవచ్చు. ఇంకోటి ఇక్కడ అంశం చూసుకుంటే, ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష. అంటే హిమాలయ పర్వతంలో ఉన్న హిమగిరి శిరస్సు చూసుకుంటే ఏంటిది, అది ప్రపంచంలో ఒక గొప్ప పేరుంది. అలాంటిది సూర్యుని యొక్క తాపం వలన నీరుగా ప్రవహించి నదిలో ప్రవహించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి కూడా నేను విజయాన్ని సాధించా, నా దగ్గర సంపద ఉంది అని అనుకుంటే అది వ్యర్థం. ఎందుకనంటే విధి అనేది ఆ వ్యక్తిని ఖచ్చితంగా క్రింది స్థాయికి తేవడం జరుగుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే నీకు మనము ఏదో ఒక విజయాన్ని, ఏదో ఒక లక్ష్యాన్ని అనుకున్నప్పుడు దాన్ని బిరుదు సంపాదించడం జరుగుతుంది. అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందా, ఉండదు, కొన్ని రోజుల వరకే ఉంటుంది. అలా కాకుండా మనం సమాజంలో కొంతమందికి సహాయం చేశామనుకోండి, మనము జీవితాంతం చనిపోయేంత వరకు మన యొక్క పేరు ఉంటుంది అని కవి ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ ఆలోచించండి చెప్పండి నుంచి చూసుకుంటే మొదటి ఆ మనిషి మృగం ఒకటేనా కాదా అని చర్చించండి అని అడగడం జరుగుతుంది. ఒకటేనా అమ్మాయి కాదు, ఎందుకనంటే మనిషికి అనేది జ్ఞానం అనేది ఉంటుంది, మృగానికి జ్ఞానం ఉండదు. తన ముంగటికి ఏది వస్తే దానిని చంపి తినడం జరుగుతుంది. మనిషి ఎదుటి వారి గురించి కూడా ఆలోచించి వారి యొక్క ప్రయోజనం గురించి ఆలోచిస్తాడు కాబట్టి మనిషి మృగం ఒకటి కాదని అనుకుందాం కదరా. అంతేకాకుండా మరి రెండో ఆ గురించి తెలుసుకుంటే, హిమగిరి శిరస్సు మాడటం అంటే మీకేమర్థమైంది, అంటే హిమాలయ పర్వతంలో ఎత్తైన శిఖరం ప్రపంచంలో, అది సూర్యుని తాపం వలన ఏమైపోతుంది, వేడికి నీరుగా ప్రవహించి నదిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనము కూడా మన దగ్గర సంపద ఉంది, నేను విజయం సాధించాను అని అనుకుంటే ఫలితం ఏముండదు. ఎందుకంటే విధి అనేది మనని కూడా ఏదో ఒక రకంగా క్రిందికి తీసుకురావడం జరుగుతుంది. మనిషికి అనేది అహంకారం ఉండదు, అంత గొప్ప హిమాలయ పర్వతానికే నీరుగా తీసుకొచ్చి కింది స్థాయికి. మనని కూడా మన దగ్గర ఎంత సంపద ఉన్నా కానీ ఖచ్చితంగా కింది స్థాయికి తేవడం జరుగుతుంది. అయితే ఆలోచించండి చెప్పండిలో నుంచి ఈ తీసుకుంటే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అనడాన్ని మీరు సమర్థిస్తారా, ఎట్లా సమర్థిస్తాము. ఎందుకనంటే ఒక వ్యక్తికి మనము ఏదో ఒక రకంగా సహాయం చేశామనుకోండి, ఖచ్చితంగా మనము చనిపోయేంత వరకు వాళ్ళు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అయితే పూర్వకాలంలో చాలామంది త్యాగాలు చేశారు. ఎవరమ్మా, మనము చాలా ఇంతకుముందు క్రింది తరగతిలో తెలుసుకున్నాము. ఏంటిది, ఎవరు చేశారమ్మా త్యాగము, హరిశ్చంద్రుడు, వెరీ గుడ్, ఇంకా అమ్మా శిబి చక్రవర్తి, వెరీ గుడ్, ఇంకా అల్లూరి సీతారామరాజు, వెరీ గుడ్. అవును నిజమే, హరిశ్చంద్రుడు తను అలా త్యాగం చేశాడు కావున ఆయన పేరు ఇంకా మనం గుర్తు చేసుకుంటున్నాం. శిబి చక్రవర్తి ఏం చేశాడు, ఒక పావురం కోసము అది తన యొక్క శరీరం నుండి మాంసాన్ని కోసి ఇచ్చాడు. అంటే అది చాలా త్యాగం కదమ్మా, ఆ విధంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇలా చాలా మంది త్యాగాలు చేశారు కాబట్టి చరిత్రలో ఉన్నారు, ఇంకా ముందు స్థాయిలో కూడా వారి గురించి చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది అని మనము తెలుసుకున్నాం కదరా. అంతేనా, వాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలో చేసినవి కూడా ఇంకా వారి గురించి చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎంత త్యాగం చేశారని కూడా వాళ్ళది త్యాగం అనేది మర్చిపోలేదు అని చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.